దుర్గం చెర రిసార్ట్ పార్క్ చుట్టూ ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన రైలింగ్ రిసార్ట్ పార్క్లో చెట్లను కాల్చేసిన దు దృశ్యం ప్రైవేట్ కోరల్లో దుర్గం చెరువు రిసార్ట్ పార్కు నాలుగు ఎకరాల పర్యాటక స్థలం అత్యసరు ధరకు లీజు రెస్టారెంట్ ఫుడ్ కోర్టుల ఏర్పాటు కోసం ఓ బొడాబాబుకు ఓ మంత్రి ఆదేశంతో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం పత్రికా ప్రకటన లేకుండా గోప్యంగా టెండర్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు శాశ్వత నిర్మాణాలు స్థలం సొంతం చేసుకునేందుకే చెట్లు నరికేసి కనిపించకుండా రాత్రిపూట కాల్చివేత రిక్రియేషన్ జోన్లో నిర్మాణాలకు బ్లూ రైలింగ్ పనులు చోద్యం చూస్తున్న గ్రేటర్ హెచ్ఎండిఏ అటవీ శాఖ బార్తో చెరువు కలుషితం అవుతుందన్న ఆందోళన హైదరాబాద్లోని ఐటీ కారిడార్ పరిధిలో ఆహ్లాదకరమైన దుర్గం చెరువు వెంట ఉన్న పర్యాటక స్థలం పెద్ద చెట్లు కొండరాలను ఆకర్షణంగా తీర్చిదిద్ది రిసార్ట్ పార్క్గా మార్చడం ద్వారా పర్యాటకులకు ఆహ్లాదం కలిగించిన ప్రదేశం గజం భూమి కూడా అత్యంత విలువైన జూబ్లీ హిల్స్లోని ప్రాంతం ఇలాంటి స్థలాన్ని పర్యాటక శాఖ అధికారులు ఓ ప్రైవేట్ బడా సంస్థకు అత్యసర ధరకు లీజుకి ఇచ్చేశారు రిసార్ట్ పార్కును మూసేసి మరీ రెస్టారెంట్ ఫుడ్ కోర్ట్లకు ఏర్పాటు కోసం అప్పనంగా కట్టబెట్టేశారు పైగా పార్కును అప్పగించే క్రమంలో టెండర్ నిబంధనలు ఏవి పాటించలేదు రెండు వేల ఇరవైలో కోవిడ్ సమయాన్ని అసలుగా తీసుకొని చక్రం తిప్పారు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వకుండా ఆన్లైన్లో నేరుగా టెండర్ పెట్టారు సంబంధిత సంస్థలకు మాత్రమే సమాచారం అందించి అవి అవి మాత్రమే టెండర్లో పాల్గొనలే ఏకంగా నాలుగు ఎకరాల స్థలాన్ని అప్పగించారు మొత్తం వ్యవహారం వెనుక ఓ మంత్రి ప్రోద్బలం ఉందన్న ఆరోపణలే ఇదంతా ఒక అయితే స్థలాన్ని లీజుకు తీసుకున్న సంస్థ అందులో శాశ్వత నిర్మాణాలు చేపట్టి తమ సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది సాధారణంగా మాదాపూర్లోని మెట్రో స్టేషన్ సమీపంలో ఉండే ఓ మాల్లో చదరపు అడుగు ధర నూట వరకు ఉంటుంది ఇందులో పన్నెండు వందల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంటే నెలకు రెండు పాయింట్ జీరో ఫోర్ లక్షలు అవుతుంది అదే జూబ్లీస్లోని ఖాళీ స్థలం అయితే చదరపు గజం మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఇస్తున్నారు ఈ ప్రాంతంలో ఫుడ్ కోర్టుకు ఈ స్థలాన్ని అద్దెకిస్తే చదరపు అడుగు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇరవైకి చెల్లిస్తున్నారు కానీ ఎంతో ఖరీదైన జూబ్లీస్ మాదాపూర్ ప్రాంతంలో నాలుగు ఎకరాల పార్కును పదిహేను లక్షలకే ప్రైవేట్ సంస్థకు లీజుకి ఇవ్వడం గమనార్హం దుర్గం చెరువు ఎగువన ఉన్న జూబ్లీల్స్ని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెనుకాల రిసార్ట్ పార్కును ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టింది టూరిజం కార్పొరేషన్ సంస్థ ఇది ఒక పెద్ద స్కామ్ ఇక చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఇలా ఒక దుర్గం చెరువు అనేది ఇంతకుముందు ప్రభుత్వ హయాంలో నడిచింది దానికి ఒక బ్రిడ్జ్ కట్టి కేటీఆర్ ఏం అంటే కింద కింద కేటీఆర్ ఈ కేటీఆర్ యొక్క ఉద్దేశం ఒకటే ఆ దుర్గం చెరువు ఏదో ప్రభుత్వ హయాంలో నడిచింది సరే కొంచెం అడ్డీట్ అయింది దాన్ని ఏం చేస్తారంటే ఇక ఇప్పుడు ప్రభుత్వ పరంగా డెవలప్ చేసి నిధులు ప్రభుత్వ కథను మెచ్చుకోవడం కాదు ఆ స్థలాన్ని లీజుకిచ్చి ఎవరో ఈయన అన్యాయాలకు ఎవరికో లీజ్కి ఇచ్చి దాన్ని వాళ్ళ సొంత ఖజాని నింపుకోవడం తప్ప ఏది ఉండదు ఇదే ఆ బ్రిడ్జ్ ఉద్దేశం దాన్ని అప్పుడే అనుకుంటాం ఆ కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు కడుతున్నాడు ఏదో పెద్ద కుట్ర ఉన్నది కుట్ర ఉన్నది అనుకున్నాం బయటపడ్డది ఇదే మొత్తానికి దుర్గం చెరువు కథం కథం పట్టిస్తున్నారు ఇక ప్ర చేసేదేమో ప్రభుత్వం సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఇచ్చేదేమో ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇస్తారు ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు కాదు కల్వకుంట్ల కుటుంబానికే పోయేటి